నగరంలోని పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇంద్రా పార్క్ నుంచి వీఎన్జీ వరకు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 426 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జ్ మరో వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మొదటి దశలో 350 కోట్లతో ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జ్, రెండో దశలో రామనగర్ నుంచి బాగ్లింగంపల్లి వరకు 3 లైన్ల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. 76 కోట్లతో చేపడుతున్న ఈ నిర్మాణానికి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీలో భాగంగా 2 వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. జీహెచ్ఎంసీలో రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో జనం రద్దీగా ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. चीफ इंजनीर गारिकी इंजनीर्लकु हृदयपूर्वकंगा नेनु अभिनंदनलु तेलियजेस्ता उन्नानु. हैदराबाद महानगरं ओक विश्वनगरंगा मारालि अंटे तप्पकुंडा रहदारुल मीद ट्राफिक रद्दी तग्गालन्न उद्देशंतोने ओक वैपु एसआरडीपी पेरिट स्ट्राटजिक रोड डेवलपमेंट प्रोग्राम गा, मरोक वैपु हैदराबाद रोड डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड पेरिट कोत्त लिंक रोड्लु गानी मिस्सिंग रोड्लु गानी वीटिनि कूडा एर्पाटु चेसुकुंटाम. ओक विनूत्नमैन विधानानिकि दादापु 710 किलोमीटर्ल मुख्यमैन रहदारुलनु कांप्रिहेंसिव रोड मेंटेनेंस प्रोग्राम पेरिट सीआरएमपी पेरिट प्राइवेट संस्थल को अपजेपी वाट मेंटेनेंस पकड़बंदी उन्न उद्देश्य तो आ कार्यक्रम अभी विजयवंत मुझे पोता ना विज्ञप्ति मित्रोड़ेमंटे मरी एन जो रोड वैडनिंग क्रत रहदार निर्माण कार्यक्रम का सहक मन पेदल किशन रेड्डी गारु मुख्यमंत्री गारी उत्तर राशार अंबरपेट एमएलए गारू विषय में पदे पदे నాకు అదే విధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంట్ చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయండి, అక్కడ కొంత ప్రాపర్టీ అక్విజిషన్ ఉందన్నారు. తప్పకుండా కిషన్ రెడ్డి గారు వెంకటేష్ గారికి నా తరపున, అంబర్పేట ప్రజలకు కూడా నా తరపున, ప్రభుత్వం తరపున కూడా హామీ ఇస్తా ఉన్నా దీని వేగ